సమ్ సేఫ్టీ లేకుండా జరిగింది. ఓన్లీ చెకింగ్ చేసేటప్పుడు ఇలా ఆఫీసర్లో కూర్చొని చెకింగ్ చేసేటప్పుడు డోర్ ఓపెన్ క్లోజ్ చేయమన్నారు. డోర్ క్లోజ్ చేయమని చెప్పినప్పుడు ఆటోమేటిక్లీ మిగతా హెల్పర్స్ హెల్పర్ కానీ ఆపరేటర్లు ఉన్నారా తర్వాత తెలియదు, కానీ ఎటువంటి సందేహం లేదు. ఆ హెల్పర్ ఆపరేటర్లు ఇవ్వలేరు, కానీ ఒక్క హెల్పర్ వచ్చారు, ఆపరేటర్ వచ్చారు, మిగతా ఇద్దరు ఆపరేటర్లు రావట్లేదు. ఫస్ట్ జరిగినప్పుడు ఒక మోల్డ్ క్లోజ్ అయింది, క్లోజ్ అయిపోయి బాడీ చనిపోయినప్పుడు కనీసం కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఫోన్ చేసి చెప్పాలి, ఈ మామకి ఇలా అయింది, ఇలా చనిపోయినాడు, వచ్చి చూసుకొని పేరెంట్స్కి ఇంటి దగ్గర వాళ్ళకి పెద్ద తల్లిదండ్రులకి పెద్ద వాళ్ళకి చెప్పాలి కదా, అది చెప్పలేదు. కానీ నాకు కంపెనీ ఇలా క్యాజువల్ కానీ ఎంప్లాయీ కానీ రెస్పాన్సిబిలిటీ సేఫ్టీ ఉండాలని. ఇద్దరు మనుషులు రిపేర్ చేసింటే పని చేయలే, నువ్వు చేసురా అని తోలుకుపోయినారు. వాళ్ళకి రాకుంటే పని చేయకుంటే నేనే కదా చేయాల్సిందని పోయినాడు. చూసినాడు, చూస్తుండగానే ఇక్కడ బటన్ వేసినారు వాళ్ళు, అది రెండు చంపేసినాయి. పేరెంట్స్ ఫోన్ చేయాలి కదా, ముఖ్యమైన పాయింట్ అది కావాలా. ముందు ఎంతమందిని చంపేస్తారు? మీ అబ్బాయి చనిపోయినాడు, మాకైతే మీ ఫోన్ నెంబర్ తెలియదు, మీ బామ్మది వాళ్ళ బామ్మది ఇక్కడ ఉన్నాడు, అబ్బాయి తరపు నుంచి మేము ఫోన్ చేస్తున్నాము రాండి అని ఒక ఫోన్ చేయాలి కదా. తీసుకెళ్ళి హాస్పిటల్ ఏమి పెట్టేసినారు వాళ్ళేమో, మీ డబ్బులు ఇంత వస్తాయి ఇంత వస్తాయి అని లోపలేమో మా వాళ్ళు మాట్లాడి వెళ్ళింటే అది మాత్రమే మాట్లాడుతున్నాడు. మీ అబ్బాయి చనిపోయినది ఇక్కడ ఇదిగో సీసీ కెమెరాలో చూడండి, ఇలా చనిపోయినాడు, ఎవరు ఆన్ చేసినారు, అబ్బాయి రిపేర్ చేసినాక ఎవరైనా ఆన్ చేస్తారా? ఇవన్నీ మాట్లాడితే కనుక మీ డబ్బు రాదని అంటున్నారు. మాకు డబ్బు ముఖ్యమా, మా అబ్బాయి పోయినది ముఖ్యమా? డబ్బు మా అబ్బాయి ఉంటే మేము ఎంత ఎంతనే సంపాదించుకుంటాం, అది రాకపోయినా మేము కూలి కష్టం చేసుకునే బతుకుతాం. ఒక్కరితోనే పోదు కదా, ఇంకో పిల్లలు ఇంకా ఇంకా తండ్రికున్నారు కదా పనిచేసే వాళ్ళు, వాళ్ళు కూడా బాగా పని చేస్తారని వాళ్ళని కూడా చంపేస్తే. నుంచే దుబాయ్ లో 2 సంవత్సరాలు చేసి ప్రమోషన్ వచ్చినందుకు ఈ కంపెనీలో సూపర్వైజర్ గా పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాడు, ఇందులో ఒక 3 నెలలు 4 నెలలు ఉంటే మేనేజర్ అవుతాడు అనగా అతను తెలిసింది ఆ పని జరిగిందని అంటున్నారు. కానీ అది బయట పడకున్నది, బీహార్ వాళ్ళు ముగ్గురు వచ్చినారు తన అమ్మడి, అది తయారు కాలేదని చెప్తే అతను రిపేర్ చేసేవాడు కాబట్టి అతను వెళ్ళినాడు. అవు లోపల అతను కొట్టి ఉన్నాడు కాబట్టి లోపల పై మీద కూర్చొని రిపేర్ చేస్తున్నాడు. అతను చెప్పక ముందుకే వీళ్ళు ఎందుకు డోర్ లాక్ వేసి ఎందుకు ఆన్ చేసినారు? ఆన్ చేసింటే ఆన్ చేసినందుకు అతను ఆడనే ఉన్నాడు కదా, వాళ్ళకి తెలుసు కదా ఉండేది ముగ్గురికి బయట ఉన్నప్పుడు, తెలిసి ఎందుకు ఆన్ చేసినారు? సార్ వాళ్ళు అడగలరు కదా, ఎండి వాళ్ళు ఎందుకు అడగలేదు? రాజుగారు ఏదేమైనా నేను ఒకటైతే గ్యారంటీ చెప్పగలుగుతున్నాము, నీకు సెట్ బ్యాక్ ఉండాలి, చుట్టూ ఫైర్ ఇంజిన్ ఉండాలి, ప్లస్ ఏవైతే వర్కర్లు ఉన్నారో వాళ్ళకు సేఫ్టీ అనేది కంపల్సరీ ఉండాలి. సెట్ బ్యాక్ లేదు, రెండోది సేఫ్టీ లేదు కంపెనీలో, ఏమైనా ఇష్యూ అయితే వీళ్ళు ఉంటే ఎవరంటే లోపల ఉన్న వాళ్ళు అంతా చనిపోతారు తప్ప సేఫ్టీ ఉండాలి కంపల్సరీ. వర్కర్ల ఇప్పుడు మన కంపెనీ నడపడం అనే కాదు, వర్కర్ని కూడా కాపాడుకోవాలి, వాళ్ళు మంచిగుంటేనే కదా. మనం జరగలేదు, నేను ఏమంటుంటే మా జాగ్రత్తలు తీసుకుంటాం, ఇది అన్ఫార్చునేట్ గా ఎలా అవుతుంది ప్రమాదం అనేది చెప్పొస్తారా అన్న. మా ఇస్టూలు ఎప్పుడైనా చూసారా? మేము చూడలేము, ఇప్పుడు జరిగింది కాబట్టి వచ్చిన సార్ హిస్టరీలో చూడలేదంటారు, ఈ రోజు జరిగింది కదా సార్. మేము మోస్ట్ ఇంపార్టెంట్, మా ఎంప్లాయ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్రాపర్టీ ఇంకా సంపాదిస్తావు, ఇంకా ఎంతో ఎదుగుతావు, వర్కర్ సేఫ్ మెయిన్, ఆ సేఫ్టీ చూస్తాం సార్. మెయిన్ వర్కర్ సేఫ్టీ ఉండాలి. మీరు మీరు ఒకవేళ ఇదంతా సెట్ చేయలేరనుకో మేము మళ్ళీ వస్తాము, వర్కర్లను వాళ్ళందరికీ మొత్తం మీటింగ్ పెడతాము, ఒక గేట్ కానీ అందరిని పిలిచి డ్యూటీకి పోకుండా వాళ్ళకి సేఫ్టీ అంటే ప్రాణరక్షణ కావాలండి, ఎవరికైనా కావాల్సింది. మీదైనా ప్రాణం లిమిటెడ్ యూనిట్ 1లో యాక్సిడెంట్ జరిగిందని తెలిసిందండి, దాంట్లో ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది. చనిపోయిన వ్యక్తి పేరు జి శ్యామ్ సుందర్ అనే వ్యక్తి, 28 సంవత్సరాలు. అతను ఇక్కడ సీనియర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా అన్నమాట. ఈ జరిగిన ప్లేస్ ఏంటంటే వాళ్ళు ఒక సెక్షన్లో MD 350 అండ్ W అనే ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ మీద ఈ సంఘటన జరిగింది. అతను దానికి ఒక వాల్వ్ ఓపెన్ సరి కాకపోవడం వల్ల ఏందని చెక్ చేసే సమయంలో అది మోల్డ్ మధ్యలో అతను తల శరీర భాగం ఇరుక్కుపోవడం వల్ల నలిగి చనిపోయాడు. దీనికి తరువుగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వారు తరువుగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, అక్కడ స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసెసెస్ గురించి చెక్ చేస్తారు.
ఏమైనా లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ గమనించి ఇంకా ముందు ఇలాంటి యాక్షన్స్ కాకుండా వాళ్ళకి సరైన సూచన ఇస్తారు. ఈ యాక్షన్ జరిగిన సందర్భంలో మేనేజ్మెంట్ వారు పొరపాట్లు ఏమున్నాయని అన్ని కూడా గమనించి వారి మీద సరైన చట్ట ప్రకారం చర్య తీసుకోండి. సేఫ్టీ మీద ఏమేమి పాటించాలన్నది, ఏం పాటించారో ఏం పాటించలేదని కూడా తరువాత ఎంక్వైరీ జరుగుతుంది. జరిగిన దానికి ఇంకా ముందు ఎలాంటి యాక్షన్స్ జరగకుండా, ఇక్కడే కాదు ఎక్కడ కూడా జరగకుండా సూచనలు వీళ్ళకి ఇస్తారు. అలాంటి మిషన్లో ఉన్న వాళ్ళు కూడా అది కమ్యూనికేట్ చేయబడుతుంది. దాంతో పాటు ఇప్పుడు ఈ యాక్షన్ సందర్భంలో మేనేజ్మెంట్ వయలేషన్స్ ఏమున్నాయో అవి గమనించి దాని మీద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఈ కంపెనీ పైన ఏమన్నా గతంలో ఏమి నేనున్న కాలంలో ఏమాత్రమే యాక్షన్స్ ఏమి